దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు జీవపు మాట మొదటి దిన వృత్తాంతములు 4:10 ఆఖరి వర్స. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. గాడ్ గ్రాంటెడ్ హిమ్ దట్ విచ్ హీ రిక్వెస్టెడ్. ఈరోజు ప్రార్థన గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి ప్రార్థన అనేది గొప్ప శక్తి. మన సంఘంలో ఉదయం 3 గంటల నుండి ప్రార్థన జరుగుతుంది. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రతిరోజు 12 గంటల ప్రార్థన జరుగుతుందని తెలియజేయడంలో నేను ప్రభునందు ఆనందిస్తున్నాను, అతిశయిస్తున్నాను. ఇట్టి ప్రార్థన సంఘాన్ని దేవుడు మనకిచ్చినందుకు, ఇది మన సంఘానికి మాత్రం కాదు భూ ప్రపంచానికి కూడా గొప్ప దీవెనని చెప్పడంలో సందేహం లేదు. ప్రార్థన ఆశీర్వాదములు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ప్రార్థన దేవుని ప్రేమను మనకు వ్యక్తపరుస్తుంది. హౌ మచ్ గాడ్ లవ్స్ అస్. రెండవది, ప్రార్థన మనకు జవాబులు ఇస్తుంది. మూడవది, ప్రార్థన దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది. నాలుగవది, ప్రార్థన మన జీవితానికి ఒక గమ్యాన్ని ఇస్తుంది. ఐదవది, ప్రార్థన మనల్ని శోధన నుండి తప్పిస్తుంది. ఆరవది, దేవుని చిత్తము స్పష్టం చేసేది ప్రార్థన. మరి ఏడవది, దేవుని చిత్తం ఏదైనా దాన్ని అంగీకరించడానికి ప్రార్థన మనకు సహాయపడుతుంది. ఎనిమిదవది, ప్రార్థన మనం చేస్తుండగా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. తొమ్మిది, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని మన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం. పది, మనం ప్రార్థన చేస్తుండగా దేవుని రూపంలోకి మార్చబడుతున్నాం. ఇంకా ఎన్నెన్నో ఆశీర్వాదాలు మనం మరి ప్రార్థన గురించి మనకు అనుభవం ఉన్నది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ మొదటి దిన వృత్తాంతంలో ఒక వ్యక్తి, యబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ప్రార్థనాపరుడు. యబ్బేజు అనే పదానికి అర్థము వేదన. ఇతని తల్లి వేదనతో కన్నదట, అందుకే తన కుమారుని పేరు యబ్బేజు అని పెట్టిందని. మొదటి దిన వృత్తాంతం 4:9-10 నేను చదువుతున్నాను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. యబ్బేజు ఇస్రాయిల్ దేవుని గురించి మొర్ర పెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఎంత మంచి ప్రార్థన! చాలా షార్ట్ అండ్ స్వీట్ ప్రేయర్. యబ్బేజు ప్రార్థనాపరుడు. యబ్బేజు యొక్క గొప్పతనం ఏంటని ఒక 3 మాటల్లో చెప్పాలంటే, యబ్బేజు దేవుని కలిగినవాడు, దేవునికి కేంద్ర స్థానము తన జీవితంలో ఇచ్చినవాడు. హీ హాజ్ గివెన్ ద సెంటర్ ప్లేస్ ఫర్ గాడ్. రెండవది, ఆయన దేవుని అందు గొప్ప విశ్వాసం గల వ్యక్తి. మూడవది, దేవుని శక్తిపై యబ్బేజు సంపూర్ణంగా ఆధారపడేవాడు. ఈ యబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. అతడు దేవునికి మొర్ర పెట్టినాడంట. వాక్యంలో చూసినప్పుడు ఇతడు ఇస్రాయేళ్ల దేవుని గురించి మొర్ర పెట్టినాడు. హీ క్రైడ్ అన్ టు గాడ్. వాట్ డిడ్ హీ క్రై? ఏమని మొర్ర పెడుతున్నాడు? 4 విషయాలు మొర్ర పెడుతున్నాడు. ఒకటి, నీవు నాకు నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. రెండవది, నా సరిహద్దులను విశాలపరచాలి. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నాలుగవది, కీడు రాకుండా నన్ను కాపాడాలి. ఈ 4 అంశాలు దేవుడు చాలా ప్రశంసించినాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చినాడు. వేదనతో తన తల్లి అతన్ని కన్నది కాబట్టి అతనికి యబ్బేజ్ అనే పేరు పెట్టినారు. కానీ ఆ వేదన ప్రార్థన ద్వారా తొలగిపోయి సహోదరులందరికంటే ఘనత పొందిన వాడైనాడట. అంటే హీ బికేమ్ సో ప్రాస్పరస్ ఇన్ హిస్ వేస్. హీ బికేమ్ గ్రేటర్ దాన్ హిజ్ ఓన్ బ్రదర్స్. అంటే దానికి కారణాలు ఉన్నాయన్నమాట. దేవుని అందున్న విశ్వాసము, దేవునితో ఉన్న సంబంధం, దేవునికి ముఖ్య స్థానము తన జీవితంలో ఇవ్వడం, దేవునిపై ఉన్న విశ్వాసం, ఇవన్నీ కూడా దేవుని శక్తిపై ఆధారపడడం, ఇవన్నీ కూడా యబ్బేజు ఘనత పొందడానికి, సహోదరులందరికంటే ఘనత పొందడానికి, దేవుని యొక్క మన్నన పొందడానికి, తన ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి కారణాలు. మనము వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో మనం గమనించదగిన విషయాలు ఏంటి అన్నప్పుడు, యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనతను పొందినాడు. దానికి కారణము అతడు దేవుని యందు
గొప్ప విశ్వాసం కలిగి దేవునిపై ఆధారపడినాడు. యబ్బేజ్ అనగా వేదన అని అర్థం. మరి తల్లి వేదన పడి కన్నది, అందుకే యబ్బేజ్ అని పెట్టుకుందంట. అంటే అతడు పుట్టినప్పుడు ఎంత వేదన్నో తన జీవితంలో అంత సంతోషం అనుభవించినాడు. అతడు ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అంటే ఆయనకు తెలుసు అన్నమాట, ఆశీర్వాదాలంతా దేవుని దగ్గరే ఉన్నాయని. దేవుడు దీవిస్తేనే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం అని గమనించిన జ్ఞానపూర్ణుడు, నా సరిహద్దును విశాలపరచు అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అంటున్నాడు, నాకు కీడు రాకుండా కాపాడమంటున్నాడు. అంటే ఈ ప్రార్థనలో మనము గమనించేది ఏంటంటే దేవునికి కేంద్ర స్థానం ఇస్తున్నాడు. దేవుడు లేకుంటే ఏది జరగదని తెలుసు. దేవుని శక్తి పైన సంపూర్ణంగా ఆధారపడుతున్నాడు. దేవుడు తనను దీవించేవాడని, సరిహద్దులను విశాలపరచేవాడని, తోడుగా ఉండేవాడని, కీడు నుండి తప్పించేవాడని, మేలుతో దీవించేవాడని. ఇట్టి విశ్వాసం యబ్బేజ్లో ఉంది. ఇది మనకుందా? ఇట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? దేవుని కృప వలననే మనము జీవించగలమని, విస్తరించగలమని మనం నమ్ముతున్నామా? దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ కీడు మనకు రాదని, ప్రతి కీడు నుండి మనం తప్పింపబడతామనే విశ్వాసం మనకుందా? యబ్బేజ్ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైనది. యబ్బేజ్ను దేవుడు దీవించినాడు. యబ్బేజ్ మనవి దేవుడు అంగీకరించినాడని, సహోదరులందరికంటే ఘనత పొందినవాడైనాడని వాక్యంలో చూస్తున్నాం. వేదనతో ప్రారంభం, సంతోషంతో ముగించడం మనం యబ్బేజ్ జీవితంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన కార్యం ఈ యబ్బేజ్ ప్రార్థన నాలుగు ముక్కలే, కానీ జీవితాంతము దీవెన పొందుకున్నాడు ఈ ప్రార్థన. నేను ఈ ప్రార్థన ఉదయకాలం ధ్యానించినప్పుడు ఈ ప్రార్థన ప్రతిరోజు ప్రతి విశ్వాసం చేయాలని నాకు ఆ తలంపు దేవుడిచ్చినాడు. ప్రతిరోజు నీ ప్రార్థనలు ఈ నాలుగు కార్యాలు ఉండాలి. నన్ను ఆశీర్వదించము అంటే ఫిజికలీ, ఫైనాన్షియలీ, స్పిరిచువలీ, మెంటలీ, ఎమోషనలీ. నీ శారీరకంగా దీవింపబడాలి, ఆధ్యాత్మికంగా దీవింపబడాలి, మానసికంగా దీవింపబడాలి, ఆర్థికంగా దీవింపబడాలి. అన్ని విధాల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం ఉన్నది మనకు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని, మరి ఆశీర్వాదం అడిగి పొందుకోవాలి. రెండవది అంటున్నాడు, నువ్వు నా సరిహద్దులను విశాలపరచమంటున్నాడు. అంటే తన ఇంటి సరిహద్దులు కానీ, మరి తన ఆధ్యాత్మిక జీవితం యొక్క సరిహద్దులు కానీ, తనకున్న ఆస్తిపాస్తులు కానీ, తనకున్న పిల్లజిల్లలు కానీ, బంధువర్గాలు కానీ, కుటుంబం కానీ, దేవుడు తనకిచ్చిన వస్తు సామాగ్రి కానీ, ఇవన్నీ కూడా దీవింపబడాలని ఆశిస్తున్నాడు. ఎన్లార్జ్ మై టెరిటరీ, నా సరిహద్దులను విశాలపరచు. దట్ వాజ్ ఆల్సో ప్లీజింగ్ టు గాడ్, దేవునికి ఇష్టమైంది ఆ ప్రార్థన. మూడోది అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడు ఉండాలంటున్నాడు. నేను ఎక్కడ పోయినా నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిపించాలి, నా కుటుంబం యొక్క చెయ్యి నువ్వు పట్టుకోవాలి, నీ చెయ్యి నాకు తోడు ఉండాలి, నువ్వు నా ముందు నడవాలి, నీ సన్నిధి నాకు కావాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. నాలుగవది అంటున్నాడు, నాకు కీడు రాకుండా కాపాడు. నేను ఇది ధ్యానించినప్పుడు కీడు రాకుండా కాపాడబడాలంటే పాపం నుండి మనం విడిపింపబడాలి. పాపము కీడు రెండు కవలలే. పాపమున్న దగ్గర కీడు ఉంటుంది, కీడు వచ్చిందంటే పాపం. ఏదో ఒకటి నువ్వు తొలగించుకోవాలన్నమాట. అంటే దీని అర్థం, నన్ను శోధనలో నుండి కాపాడము అంటే నేను పాపంలో పడకుండా, దాని చేదు ఫలాన్ని అనుభవించకుండా నన్ను తప్పించు ప్రభు అనే ప్రార్థన. మరి ఈ ప్రార్థన దేవునికి అంగీకారమైనది. శోధనలో పడకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. మరి ఎంతటి పరిశుద్ధులైనా ఈ లోక మాలిన్యం అంటకుండా ప్రతి దినం కూడా యేసు రక్తం చేత పొదగబడాలని, కాపాడబడాలని, దేవుడు ప్రతి శోధన నుండి విడిపించాలని, మన సంతానాన్ని విడిపించాలని, మనం ప్రార్థన కంచె ద్వారా మనల్ని, మనకు కలిగిన సమస్తాన్ని కాపాడుకోవాలి. అది దేవుని చిత్తమే. రండి, దేవుడు తన చిత్తంలో మనల్ని ఉంచుకొని మనల్ని ఆశీర్వదిస్తే మనకు ఏకీడు రాదు. మనం బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే మనం వెంబడొచ్చునని వాక్యంలో సెలవిస్తున్నాడు. గొప్ప దివ్యమైన సమాధానం, సంతోషం, అనుగ్రహం, దేవుని అనుగ్రహం మన జీవితాల్లో ఉంటుంది. కనుక యబ్బేజు ప్రార్థన చాలా దీవెనకరం. ప్రతిరోజు ప్రార్థించినప్పుడు ఈ నాలుగు అంశాలు విశ్వాసి ప్రార్థించాలి. ఏవా, నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం, అది అన్నిటన్నిటికీ ఆశీర్వాదంగా పరిగణింపబడుతుంది. రెండవది, నువ్వు నా సరిహద్దులను విశాలపరచాలి. నువ్వు వృద్ధి కలగజేసే దేవుడు, నన్ను తప్పకుండా నువ్వు పెంచుతావు, నన్ను గొప్ప దీవెనలతో కప్పుతావు. నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుండాలి. నేను ఏ పని చేసినా నీ చెయ్యి నాకు తోడుండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నీ చెయ్యి నాకు తోడుండాలి, నాకు మాత్రం కాదు నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ చెయ్యి తోడుండాలి. దేవుని చెయ్యి అన్నప్పుడు ఆలోచిస్తే అది ఎంత గొప్ప చెయ్యి, అది ఆకాశ వైశల్యాన్ని పరిచిన చెయ్యి, అది భూమికి పునాదులేసిన చెయ్యి, నిన్ను నన్ను రూపించిన చెయ్యి. ఆయన ఒక్కసారి తన చెయ్యి విప్పితే ఎన్ని దీవెనలు,
పరిశుద్ధ గ్రంథంలో తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఆయన నెరవేరుస్తాడట. దేవుని చెయ్యి అంటే మామూలు కాబట్టి అట్టి చెయ్యి మన జీవితానికి తోడుండాలంటే ఎంత ఆశీర్వాదం. మరి నాలుగవది అంటారు, నా కీడు రాకుండా కాపాడయ్యా. అవును, ఏ దినం ఏమి సంభవించినా మనకు తెలియదు. ప్రతి కీడుకు దూరంగా ఉండాలంటే ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థన ద్వారానే మనము మన కుటుంబాలకు, మన పిల్లలకు, మనకు కలిగిన వాటన్నిటికీ కంచె వేస్తున్నాం అన్నమాట. ప్రార్థన అంటే మామూలు కాదు. నేను 10 ఆశీర్వాదాలు చెప్పినాను మొదట్లో. మరి ప్రార్థన అంటే మనల్ని కాపాడేదే ప్రార్థన. లోకము కీడుతో నింపబడి ఉంది, లోకం పాపంతో నింపబడి ఉంది. లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే ఇట్టి ప్రార్థనలు చాలా అవసరం. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామం స్తోత్రం. యబ్బేజు జీవితం ద్వారా మాతో మాట్లాడినావు. యబ్బేజు ప్రార్థనాపరుడు, నిన్ను ఘనపరిచినాడు, నిన్ను విశ్వసించినాడు, నిన్ను కేంద్ర స్థానంలో ఉంచుకున్నాడు, నీపై ఆధారపడినాడు, నువ్వు ఉంటే చాలా అనుకున్నాడు. ప్రభువా, నీకు మొరపెట్టినప్పుడు అతని ప్రార్థనను అంగీకరించినావని ఇంత మంచి మాట మేము వింటున్నాం. నీకు మొరపెట్టి ప్రార్థన జవాబు పొందుకున్నాడు. 4 అంశాలు ప్రార్థించినాడు, 4 జవాబు పొందుకున్నాడు. తన సహోదరులందరికంటే ఘనత పొందినాడు. థ్యాంక్ యూ జీసస్. ఆయన ఈ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి గొప్ప ప్రార్థనా జీవితం మాకందరికి దయచేయమని, మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. క్షమా భాగమునీయ వినుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.